13/3/2019 నుంచి 16/3/2019 వరకు వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. వృశ్చిక రాశిలో దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం. వాస్తవానికి జన్మశని సంచరిస్తున్న సమయంలో దేవగురు యొక్క అమృత అనేటువంటి కృప ఈ వృశ్చిక రాశి వారికి లభించింది. ఇది చాలా కాలం తర్వాత వచ్చినటువంటి ఒక అమృత అనేటువంటి ఘడియ. గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే ద్వితీయంలో శనికేతువులు, తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో రవి, పంచమంలో వక్రించినటువంటి బుధుడు, ఆరింట కుజుడు, ఎనిమిదింట రాహు, ఈ రకమైనటువంటి గ్రహ సంచారం ఉంది. వాస్తవానికి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా చూసినా కూడా ఇది మహత్తరమైనటువంటి రాజయోగ కాలం. ఒక్క ఏలినాటి శని యొక్క ప్రభావం తప్పితే ఇతరత్రా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి కాలం. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్స్ అంటే ఈ ఎలక్షన్ ప్రక్రియలో కనుక వెడదామని అనుకున్నటువంటి వాళ్ళకి, ఏదో రకంగా రాజపద ప్రాప్తిని పొందాలి అని అనుకున్నటువంటి వాళ్ళకి వృశ్చిక రాశి వారికి ఇది అనువైనటువంటి కాలం. ఈ అనువైనటువంటి కాలంలో వీళ్ళకి మహత్తరమైనటువంటి రాజయోగాన్ని ప్రసాదించగలిగినటువంటి రోజు ఏదంటే 13/3/2019 గణపతి వ్రతం అంటాం. గణపతి వ్రతం శాంతి చతుర్థి అనే పేరుతో పిలువబడుతుంది. ఈరోజు శాంతి చతుర్థి అనే పేరుతో పిలువబడే ఈ రోజును గనక గణపతి హోమ ప్రక్రియను కనుక నిర్వర్తించగలిగినట్టయితే, తద్వారా సాధిద్దామని అనుకున్నటువంటి రాజపద ప్రాప్తిని కానీ, యశోఫ్ ప్రాప్తిని కానీ, కీర్తి ప్రాప్తిని కానీ, ధనప్రాప్తిని కానీ, సంతాన ప్రాప్తిని కానీ, ఇంట్లో సౌభాగ్యం ఉండి ఆనందకరమైనటువంటి వాతావరణం పొందాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది సూర్యనావకాశం. ఈ సూర్యనావకాశం రోజున గణపతి హోమం కనుక చేయించుకోగలిగినట్టయితే 10వ తారీఖున రాబోయే సమయంలో అన్నీ కూడా శుభకరమైనటువంటి పరిణామాలే ఉంటాయి. మంచి వార్తలే వినేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి మరొక విశేషమైనటువంటి అవకాశం భగవంతుడు ప్రసాదించాడు. అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. ఈ వారం చంద్రుడు రాహు యొక్క కలయిక ఉంది. ఈ కలయికని దృష్టిలో పెట్టుకుని కనుక చూసినట్టయితే కొంత మానసిక అశాంతి వస్తుంది. అనిశ్చిత స్థితి వచ్చే అవకాశం ఉంది. చేద్దామా వద్దా, చేద్దామా వద్దా అంటే ఈ ఎలక్షన్కి సంబంధించి దీంట్లోకి వెడదామా వద్దా అని చెప్పేసి డోలాయమానం ఉండే ఏర్పడుతుంది. ఒక డోలాయమాన స్థితి అంటే ఊగిసలాట ఉంటుంది. ఈ ఊగిసలాట నుంచి బయటపడగలిగినట్టయితే రాబోయే సమయం చాలా బాగుంది. ఈ సమయాన్ని దృష్టిలో పెట్టి కనుక చూసినట్టయితే ఈ డోలాయమాన స్థితి నుంచి మనం బయటపడాలి. అనవసరమైనటువంటి భయాందోళనలు కనుక మానేసినట్టయితే స్వర్ణమయమైనటువంటి భవిష్యత్తుని అందుకునే అవకాశం వృశ్చిక రాశి వారికి భగవంతుడు ప్రసాదించాడు. ఒక చిన్న సమస్య నడుస్తుంది కాబట్టి, అంటే జన్మశనికి సంబంధించినటువంటి ఆ ఛాయ ఇంకా ఉంది కాబట్టి జన్మశనికి సంబంధించినటువంటి పరిహార ప్రక్రియ తప్పనిసరిగా వీరంతా కూడా అవలంబించాల్సినటువంటి అవసరం. దానికి తగ్గటువంటి పరిహార ప్రక్రియ ఏంటంటే ప్రతినిత్యం ఇంట్లో ఇనప గరిటెలో కానీ ఇనప ప్రమిదలో కానీ నువ్వుల నూనెతో దీపారాధన చేయటం. ఇది శాంతి ప్రక్రియకి దోహదపడుతుంది. ఆ కారణం చేత ప్రతినిత్యం ఇది కనుక చేయగలిగినట్టయితే వృశ్చిక రాశి వారికి సంబంధించి భవిష్యత్తు అమృతమయంగా ఉంటుందని చెప్పి తప్పక చెప్పగలిగే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.